मुख्यमंत्री जगन पै अभ्यंतर व्याख्यलु चेसिन पट्टाभि पै चट्टपरंगा चर्यलु तीसुकोवालनि होंमंत्री सुचरित प्रकटिंचारु। राजकीय लब्धि कोसं मत विद्वेषालु रेच्चगोट्टेंदुकु टीडीपी प्रयत्निस्तोंदनि आमे पेर्कोन्नारु। जगन पै अनुचित व्याख्यलु चेस्ते आयन्नु अभिमानिंचे कार्यकर्तलु एवरू चूस्तू ऊरुकोरनि सुचरित तेलिपारु। ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధ పొందేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు। ఈ మేరకు గుంటూరులో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు। గతంలో జగన్ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించారని చెప్పారు। అయితే అసెంబ్లీలో సైతం జగన్ ని అవమానించే విధంగా టీడీపీ వ్యవహరించిందన్నారు। అధికారం కోల్పోయిన చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదన్నారు। రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని చెప్పారు। సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలిపారు। పార్టీ మరుగర కోసం ఆ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు। ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా సంక్షేమ పథకం ప్రారంభించే రోజు లేదా అమలు చేసే రోజునే రాష్ట్రంలో గందరగోళం చేయడం టీడీపీకి ఆనవాయితీగా వస్తుందని ఆమె తెలిపారు। బాధాకరంగా ఉంది మరి అలాంటి మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఖచ్చితంగా కోపం వస్తుంది స్పందించడం జరుగుతుంది। కానీ అనేటప్పుడు మరి అలాంటి భాష మాట్లాడొద్దని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వాళ్ళని ఒక్కసారైనా హెచ్చరించినటువంటి దాఖలాలు లేవు। ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు అలాంటి మాటలు వాడింది లేదు। ఇక ముందు కూడా ఆయన ఎప్పుడు కూడా అలాంటి భాష వాడబోరు ఎందుకంటే ఆయనకున్నటువంటి సభ్యత అది। ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పట్టాభిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోంమంత్రి స్పష్టం చేశారు। ఇందుకోసం త్వరలో కేసు కూడా నమోదు చేస్తామని చెప్పారు। గతంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు। అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హద్దు మీరు ప్రవర్తిస్తే ఆయన అభిమానించే కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోరని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు। ఇప్పుడు కేసులు తీసుకోవడం ఉంటదండి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత చార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఆ ట్రయల్ అన్న కంప్లీట్ అయ్యి మళ్ళీ విచారణ పూర్తి జరిగి మళ్ళీ శిక్షలు పడడానికి టైం పడుతుంది। అదేమి మనం ఈరోజు మనం వచ్చిన తర్వాత నిర్దేశించింది కాదు, మనకు భారత రాజ్యాంగం వచ్చి మన దేశం వచ్చిన తర్వాత పుట్టిన దగ్గర నుండి ఇవన్నీ వస్తున్నటువంటి నియమాలే తప్పితే ఇవే మనం కొత్తగా సృష్టించుకుని ఈరోజు కేసు ఫైల్ చేసి రేపటికి శిక్షలు ఖరారు చేసే విధానాలు అయితే మనకి ఇంకా పుట్టలేదు, అవి వచ్చిన తర్వాత ఆలోచించలేదు। అదే అండి, ఆయన ఆల్రెడీ ఇదివరకు కూడా అలాంటి మాటలు మాట్లాడి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, అంటే బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది మేము నిర్దేశించలేం కదా, అది కోర్టుల పరిధిలో ఉండే అంశాలు। సో కాకపోతే ఈరోజు అతను మాట్లాడినటువంటి భాషను బట్టి ఖచ్చితంగా ఆ సెక్షన్స్ ప్రకారం అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరుగుతుంది।